రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం రామగుండం కార్పొరేషన్ 13వ డివిజన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ రాకం లతా దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కంటి చూపు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని 2వ విడతగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కోరికంటి చందర్, మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కమిషనర్ సుమన్ రావు, లక్ష్మీపురం హెల్త్ సెంటర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని డివిజన్లో ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రామ్ను ఈరోజు మా విఠల్ నగర్ కంట్రీ డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు, ఇంకా లక్ష్మీపురం హెల్త్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ డివిజన్ ప్రజలందరినీ ఈ మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కంటి పరీక్షలు చేయించుకోవాలని, అలాగే వారికి ఉన్న కంటి సమస్యలను బట్టి వారికి ఐ డ్రాప్స్, ఇంకా మందులు, వారికి కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉంటే వారికి ఆపరేషన్కి ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్కు సహకరిస్తున్నటువంటి లక్ష్మీపురం హెల్త్ సెంటర్ వారి అయినటువంటి డాక్టర్ సాదిక్ పాషా గారికి, అలాగే సీఓ పారిజాత మేడం గారికి, సూపర్వైజర్ తిరుపతి సార్కి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి, ఆర్పీలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా 13 డివిజన్లో 6th డేట్ నుండి 22nd వరకు 14 డేస్ 23 వరకు మా 13 డివిజన్లలో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమానికి హాజరైన డివిజన్ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కళ్ళద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ సాదిక్ పాషా, సీఓ పారిజాత, సూపర్వైజర్ తిరుపతి, ఆప్టోమెట్రిస్ట్ రజిత, డీఈఓ రమాదేవి, ఏఎన్ఎంలు జయప్రభావతి, విమల, ఆశా వర్కర్లు బి రజిత, ఎం రజిత, కనకలక్ష్మి, అనంతలక్ష్మి, ఆర్పీలు గాజుల స్వప్న, ఖుషి మహేశ్వరి, రజిత కవిత, అంగన్వాడీ టీచర్స్, కొంకటి పద్మ, శ్రీరాములు భాగ్యలక్ష్మి, మిన్హాజ్, బూర్ల హేమలత, కొత్త స్వరూప, డివిజన్ అభివృద్ధి కమిటీ సభ్యులు అనుమాల శంకరయ్య, మల్యాల నర్సయ్య, బెల్క రవీందర్, బొజ్జ శ్రీనివాస్, రెంటాల రవీందర్, పందుల మల్లక్క, కొలిపాక సంపత్ పాల్గొన్నారు.